సితానగరం మండలం సింగవరం గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు బర్ల బాబురావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణం అక్రమ మైనింగ్ ఆపాలని లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు నిషేధించి ప్రభుత్వ భూముల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. కానీ రాజనగరం నియోజకవర్గంలో సింగవరం గ్రామంలో పట్టా భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని కానీ అధికారులు ఎవరూ కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీనిపై రాష్ట్రమంతా ఒక చట్టం, రాజనగరం నియోజకవర్గానికి మరొక చట్టంలా ఉంది. అక్రమ ఇసుక మైనింగ్ చేసి ఇసుకను ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో చుట్టూన వ్యవసాయ భూములు పాడవుతున్నాయని రైతులు బాధపడుతున్నారు. తక్షణం పట్టా భూముల్లో ఇసుక అక్రమ మైనింగ్ ఆపాలని బర్ల బాబురావు డిమాండ్ చేశారు. రాజనగర్ నియోజకవర్గం సీతానగరం మండలం సింగవరం ఇసుక ర్యాంపులో ఉన్నాం మనం. సుమారుగా వారం రోజుల నుంచి రైతులందరూ కూడా గగ్గోలు పెడతాం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అర్ధరాత్రి యథేచ్ఛంగా ఇసుక తాలూకాలు జరగడం మనందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రమంతా కూడా పట్టా భూములన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ భూముల్లే తవ్వకాలు మొదలుపెట్టి వెళ్తున్న సమయంలో ఈ సింగవరం గ్రామంలో అర్ధరాత్రి సుమారుగా వందల ట్రిప్పులు ఇక్కడి నుంచి అక్రమంగా తరలిపోతున్నది వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఎక్కడ కూడా పట్టా భూములకు అనుమతి లేనప్పుడు ఈ సింగవరం గ్రామంలోనే ఉన్న భూములకి పట్టా భూముల్లో తాలూకాలకు ఎలాగ అనుమతులు వచ్చినాయో కూడా అధికారులు చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కదా అని అడుగుతా ఉన్నాను. ఒకవేళ పట్టా భూములకు అనుమతి ఇవ్వాలనుకుంటే రాష్ట్రం అంతా అనుమతులు ఇవ్వాలి తప్ప సింగవరం గ్రామంలో ఈ పట్టా భూముల్లో ఇసుక తాలూకమన్నది ఇది పూర్తిగా అక్రమ మైనింగ్ అని ఈవేళ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్న విషయం. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ భూములన్నీ కూడా మట్టి కొట్టుకుపోయి రైతులు పంట నష్టపోతున్నాం అని బాధపడుతున్న పరిస్థితి మనం రోజూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ పూర్తిగా దీన్ని బాటను తడపాలని వాళ్ళు ఆందోళనలు కూడా చేయడం మనం చూసాం. అయితే ఈవేళ మనం తీసుకుంటే అసలు పట్టా భూమికి అనుమతి లేకుండా ఇక్కడ పట్టాలు తవ్వుతున్నారంటే ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం. ఇది అధికారులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయి ఇక్కడున్న నాయకులకు తొత్తులుగా మారిపోయి ఇది ఇల్లీగల్ గా తోలడం కదా అని అడుగుతా ఉన్నాను. తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ పట్టా భూముల్లో తాలూకాలు నిలుపుదల చేసి వీళ్ళందరినీ కూడా రైతులను ఆదుకోవాలని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.